हाय फ्रेंड्स, सर्वास किचन की स्वागतम। ईरोज़ मनम अन्नी चाट्सुल्लोनिकी वेसुकुने स्वीट चटनी टेस्टीगा एला तयारु चेसुकोवालो चूद्दामु। ఒక తవాలోకి చింతపండు తీసుకున్నానండి. ఇది 50 గ్రాములు ఇలా విడిగా కడుక్కుని శుభ్రంగా విడిగా రేఖల్లాగా తీసుకున్నాను. దీన్ని ఒక 2 కప్పులు హాట్ వాటర్ పోసి నానపెట్టాలి. ఒక 25 మినిట్స్ అన్న ఇది నానాలండి. 2 కప్పులు వాటర్ పోసాను. ఇది బాగా నానింది కదండి, బాగా గుజ్జు కూడా వచ్చింది. ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెట్టి వాటర్ పోసుకోవాలి. కొద్దిగా వాటర్ పోసి బాగా బాయిల్ చేయాలి దీన్ని. ఇంకా లోపల గుజ్జు కూడాను బాగా బయటకు వస్తుంది. దీంట్లో కొద్దిగా వాటర్ పోసుకుంటున్నాను. ఈ స్వీట్ చట్నీకి ఎప్పుడు చింతపండు తీసుకున్నా బాగా గుజ్జు ఉన్నది, మళ్ళీ గింజలు ఎక్కువగా లేనిది మనం తీసుకోవాలండి. అలాంటిది తీసుకుంటే ఎక్కువ మనకి చింతపండులోంచి గుజ్జు అనేది బాగా వస్తుంది. దీన్ని ఇలా ఉడకనివ్వాలి. నేను ఇప్పుడు చింతపండు బెల్లంతో మాత్రమే చేస్తున్నాను కదండి ఈ స్వీట్ చట్నీ. కొంతమంది ఖర్జూరంతో కూడా చేస్తారు. ఖర్జూరంతో చేసుకోవాలనుకున్నప్పుడు ఈ టైంలో ఇలా ఉడుకుతున్నప్పుడు ఒక 25 గ్రామ్స్ ఖర్జూరం తీసుకుని గింజలు లేనిది తీసుకోవాలి. అది తీసుకుని ఈ టైంలో వేసేస్తే ఈ చింతపండుతో అది కూడా బాగా మెత్తగా ఉడుకుద్ది. ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసేద్దాం. మనం స్టవ్ ఆఫ్ చేసి ఒక లిడ్ వేసి చల్లారనిద్దాము. పూర్తిగా చల్లారాలండి. ఒకసారి మూత తీసి చూసుకుందాము. పూర్తిగా చల్లారింది ఇది చూడండి, పూర్తిగా చల్లారింది. దీన్ని ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి తీసేసుకుందాము. ఇప్పుడు దీన్ని మెత్తగా మిక్సీ చేసుకుందాము. మెత్తగా మిక్సీ చేసుకున్నాం కదా చూడండి, ఇలా మెత్తగా మిక్సీ చేసుకున్నాము. దీన్ని ఇప్పుడు వడగొట్టుకోవాలి. మనం జాలి గరిటెలో వేసి చూపిస్తాను. ఈ గిన్నెలోకి ఈ జాలి గరిటె పెట్టుకుని కొద్దిగా మనం మిక్సీ చేసుకున్న ఈ చింతపండు రసాన్ని ఇలా తీసుకోవాలి. ఇలా గట్టిగా నొక్కుకోవడం వల్ల మనకి జ్యూస్ అనేది కిందకి ఈజీగా దిగిపోతుంది. నేను స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. దీంట్లో 1/2 స్పూన్ జీరా వేసుకోవాలి. దీంట్లో కొద్దిగా ఇంగువ. ఒకసారి ఈ జీరాను మనం వేయించుకుందాము. దీంట్లో ఈ టమాటా గుజ్జు మనం ఫిల్టర్ చేసి పెట్టుకున్నాం కదా జాలి గరిటెలో, ఇది వేసేస్తున్నాను. ఇది ఇలా కలిపెట్టుకుంటా ఉండాలి. కొద్దిగా బాయిల్ అవ్వాలి ఇది. ఇది ఉడుకుతుంది కదా. ఇప్పుడు దీంట్లో 50 గ్రాములు బెల్లం వేసి బాగా కలుపుకోవాలి. ఈ బెల్లం అంతా కూడా బాగా కరగాలి ఈ చింతపండు రసంలో. ఉడుకుతుంది కదా, దీంట్లో 1/2 స్పూన్ కారం, 1/2 స్పూన్ ఏమో సాల్ట్, జీరా పౌడరు 1/2 స్పూను సిమ్లో పెట్టుకొని ఇలా కలిపెట్టుకుంటూ ఉండాలి. దీంట్లోనే 1/2 స్పూను సోంపు పౌడర్, బ్లాక్ సాల్ట్ ఏమో 1/2 స్పూను, దీంట్లో 2 స్పూన్లు షుగర్ కూడా వేసుకోవాలండి. మనం బెల్లం వేసినా కూడా షుగర్ వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. దీన్ని 2-3 మినిట్స్ ఇలాగే చిక్కబడేదాకా కలుపుకుంటా ఉందాము.
మన స్వీట్ చట్నీ రెడీ అయిపోయిందండి. ఇది చిక్కబడింది చూడండి, గరిటికి ఇలాగా అంటుకునే చిక్కదనం ఉంటే చాలు. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం మనము. ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుందాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.